ఇప్పుడు నేను మోడల్ బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. ముందుగా నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అదేవిధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ ఏ డిజైన్ అయితే వేయాలి అనుకుంటామో ఆ డిజైన్ని మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇదే షేపులో ఈ పీసుల్ని బకరం పీస్ మీద కట్ చేసుకోవాలి. బకరం పీస్ పైవైపున ఈ పీస్ను పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ మధ్యలో పీస్ను కూడా మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్లౌజ్ పీస్ ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బకరం పీసుల్ని ఈ ఆపోజిట్ కలర్ క్లాత్ పైవైపున పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకోవాలి. లైనింగ్ పీస్, బ్లౌజ్ పీస్ ఇలా పెట్టుకొని ఈ నెక్ వైపున కుట్టు వేసుకోవాలి. రౌండ్ తిరగడం కోసం మధ్య మధ్యలో టక్సులు పెట్టుకోవాలి. లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. క్లాత్కి పైపింగ్ వేయడం కోసం ఒక క్లాత్లో క్రాస్గా పీసుల్ని కట్ చేసుకోవాలి.
ఈ పీసుల్ని ఇలా క్రాస్గా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఒకవైపున ఈ అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ థ్రెడ్ని ఇలా మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ పీస్కి పైపింగ్ థ్రెడ్ని ఇలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఈ మధ్యలో ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు పీసులు స్టిచ్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న ఈ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఈ పీస్ని లైనింగ్ పీస్తో కలిపి కుట్టు వేసుకోవాలి.
రౌండ్ తిరగడం కోసం మధ్య మధ్యలో టక్సులు పెట్టుకోవాలి. లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పీసెస్కి ఇలా పెట్టి పైపింగ్ వేసుకోవాలి. ఈ పీస్కి పైవైపున ప్యాచ్ వేసుకోవడం కోసం ఒక పీస్లో క్రాస్గా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. దీనిని ఒక స్టిక్తో లోపల నుండి తీసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న పీస్ని ఈ క్లాత్కి ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బకరం పీస్ షేప్లో పైవైపున మార్కింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ పీసులకు కూడా బకరం పీస్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా మార్క్ చేసుకున్న దాని పైవైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్లౌజ్ పీస్ని ఇలా ఈ ప్యాచ్ పైవైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నడుం బెల్ట్ వైపున ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ పైపింగ్ పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ పైపింగ్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసుకొని పైవైపున ఒక కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు మోడల్ స్టిచ్ చేయడం పూర్తయింది. ఈ విధంగా ఎంతో ఈజీగా మోడల్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు.